మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటాం, కుక్కలే కదా అని వదిలేస్తాం. సో ఆర్జీవి అనేవాడు ఇప్పుడు కుక్క లాంటి వాడు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ గారే నాకు ఇన్స్పిరేషన్ నేను డైరెక్టర్గా మారాలి అనుకోవడానికి. కానీ ఈరోజు రామ్ గోపాల్ వర్మ అని కుక్క అని ఎందుకు అంటున్నానంటే, మనిషికి హామ్ చేయనంత వరకు కుక్కలు ఓకే, కానీ ఒక కుక్కకు గజ్జిలేసి అది సమాజంలో మనుషుల్ని కరుస్తుంది అంటే దాన్ని డెఫినెట్గా అయితే దాన్ని రాళ్లతో కొట్టి బయటకు తరిమేయాలి, లేదంటే తీసుకుపోయి దాన్ని ఒక హాస్పిటల్లో పడేయాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అదే, వాడికి పిచ్చిలేసింది, మెంటల్లీ హీస్ డిజేబుల్డ్. వాడికి ఇప్పుడు ఏంటి అంటే సినిమాలు తీయడానికి చేత కావట్లేదు, మంచి పనులు చేయడానికి రాదు, బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, బూతులు తిట్టించాలి, వాడికి ఒక పబ్లిసిటీ కావాలి. ఇలాంటి చీప్ పబ్లిసిటీ, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉండే మనిషి సమాజానికి డెఫినెట్గా హానికరం. సినిమాలు రాస్తారు కదా, మద్యం సేవించడం, ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం అని. రామ్ గోపాల్ వర్మ అనే ఒక దరిద్రుడు సినిమా ఇండస్ట్రీకే కాదు సమాజానికి కూడా ఒక హానికరమైన మనిషి. వాడిని దయచేసి ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, లేదంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎవరికి మనుషులు కనిపించని జనాల లేని ప్లేస్లో దాచేసేయండి, అంతే. ఇలాంటి వాళ్ళ వల్లనే మనుషులు పాడైపోతారు. కొట్టకుండా వదిలేస్తున్నాం వెంకట్, కొట్టకుండా వదిలేయడం అనేది కాదు. వాడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు మనిషే కాదు అసలు. వాడికి చీము నెత్తురు వాడి ఎదురుగా నిలబెట్టి వాడిని అమ్మనా బూతులు తిట్టినా కూడా వాడికి చలనం ఉండదు, చలించాడు వాడు. ఎందుకంటే వాడు మనిషి కాదు. అలా మనిషి అయ్యి ఉంటే వాడి భార్య వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాడి కూతురు వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు వానికి రియాక్ట్ అవ్వరు? ఎందుకంటే వాడు ఒక మనిషి కాదని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు. వాడు ఒక సైకో, నాకు బట్టగాడు. అలాంటి లత్కొరగాళ్లను అసలు సమాజంలో ఉండనీయకపోవడం చాలా మంచిది, సమాజానికి, అప్కమింగ్ వరల్డ్కి చాలా మంచిది. కాబట్టి వాడిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాడిని ఇండస్ట్రీలోకి వెళ్ళి పంపిస్తే, వాడిని పంపించడం మీద మనం బైకౌట్ చేయాలి బ్రదర్. మనం చూడడం ఆపేయాలి ఆ లత్కొరగాని సినిమాలు. వాడికి ఎట్లా అంటే సినిమాలు లేకపోతే యూట్యూబ్ అంటాడు, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అంటాడు, వెబ్ సిరీస్లో బూతులు తీస్తాడు. అక్కడ వరకు వాడి ఇష్టం ఉన్నంత వరకు వాడు చేసుకోవడం ఓకే, కానీ దాన్ని సమాజం మీద రుద్ది, సమాజంలో మనుషుల్ని గౌరవంగా ఉన్న మనుషుల్ని తిట్టించడం అనేది చాలా దారుణం, చాలా తప్పు. నిజంగా క్రాంతి గౌడ్, వాడికి ఎమోషన్స్ లేవు, వాడు ఒక మనిషే కాదు. మధు ఏంటి, ఒక వీర జవాన్ దేశ భద్రతలో బార్డర్లో ప్రాణాలకు తెగించి పోరాడితే కనీసం చూపించాలం, ఎవరు చనిపోతారు? ఎగ్జాక్ట్లీ మధు, గొల్లపోతు మధు, మీరు అన్నది 100%. ఎంతోమంది సైనికులు మన కోసం బార్డర్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గురించి మనిషి, అక్కడ ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది, వాళ్ళకి తిండి తినడానికి ఉందా లేదా, వాళ్ళకు రేపు సంపాదనకు మార్గం ఏంటి, ఇవి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ టీవీ న్యూస్ ఛానల్స్, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ అవి చూపెట్టట్లేదు. ఈ లత్కోర్ డిస్కషన్స్ దాని గురించి ఆమెను కూర్చోబెట్టి ఒకడిని పిలిపించి, వాడిని పిలిపించి, వీడిని పిలిపించి, ఇది ఏం చేస్తారయ్యా? సొల్యూషన్ మీరు ఇస్తారా? మీరు ఇస్తే సొల్యూషన్ అందరు మాట్లాడతారా? అరే దానికంటూ ఒక సోషల్, ఇది ఒక సొసైటీ ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళు కదా చూసుకోవాల్సింది. టీవీ న్యూస్ ఛానల్లోకి వచ్చి మాట్లాడితే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు తప్ప వాళ్ళు పీకేదేం ఉండదు. పెచ్చనా బట్టగాళ్ళు. ఆనంద్ సూర్య, వాణ్ణి బ్రతికి ఉండగా వానికి నరకం అనుభవించాలన్నారు. మనం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్, దేవుడు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముతా. సో వాడు చేసిన పాపాలకు డెఫినెట్గా వాడు అనుభవిస్తాడు, కానీ వాడు అనుభవించే బాధ లేదు, వాడు అనుభవించకుండా జనాల మీద రుద్దుతున్నాడు, అది బాధపడుతున్నా నేను. నిజంగా కూడా ఆర్జీవి అనేవాడు పిచ్చి గజ్జిలేసిన కుక్క, లత్కోరుగాడు. బూతులు వస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి. వాడిని డైరెక్ట్, వాడిని మాత్రమే తిట్టగలను నేను. వాడు ఎదురుగా కనిపిస్తే ఇప్పుడు ఇదే మాట, రే నువ్వు గజ్జిలేసిన కుక్కవరా రామ్ గోపాల్ వర్మ అని నేను వాడు ముందు చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై కరియర్, కానీ వాడు ఏం పిక్తాడా, లేకపోతే నన్ను ఇంకా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేయమని అంటారా అని ఐ డోంట్ బాదర్. ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ లిమిట్స్, ఇంకా చాలు, చాలా దారుణం అయిపోయింది. ఇంకా క్షమాపణలు అంటే సారీ చెప్పి ఏమన్నా అనొచ్చా,
అట్లా అంటే నిన్ను కూడా ఏమన్నా అంటారా, సారీ చెప్పేసి ఏమన్నా బూతులు తిడతారు? ఛీ, మనిషివి కాదు నువ్వు, దరిద్రుడ. నీలాంటి వాడి వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది. ఒకప్పుడు నువ్వు ఇండస్ట్రీని మార్చి కొత్త ట్రెండ్ సృష్టించినావు, ఇప్పుడు దాన్ని చెడుగా మాత్రం మాట్లాడకరా. రబ్బాని షేక్, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడదలుచుకోలేదు రబ్బాని, ఎందుకంటే దానికంటూ మంచి మాట్లాడినందుకే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి అమ్మాయి అంతా మాట్లాడింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.